మాసాన మార్గ అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు ఈ మాసం ఎంతో విశిష్టతను సంతరించుకుందని దీని అర్థం ఇది సంవత్సరంలో తొమ్మిదవ మాసం మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసమే ఈ మార్గశేషం ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉంటుంది మాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుని అంశతో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు మరి సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు నవంబర్ ఇరవై ఎనిమిదిన లేక ఇరవై తొమ్మిద పూజ ఏ సమయంలో చేయాలి రెండు వేల ఇరవై రెండు నవంబర్ నెలలో సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు నవంబర్ ఇరవై ఎనిమిదా లేక ఇరవై తొమ్మిద ఈ రోజు చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే మొదలకు పేర్లతో పిలువబడుతున్నాడు మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు దీనినే చంపా షష్ఠి ప్రవార షష్ఠి షష్ఠి తమిళులు స్కంద షష్ఠి అంటారు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు శ్రీవల్లి దేవసేన ఆయన భార్యలు సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి ఆరు ముఖాలతో ఎనిమిది భుజాలతో అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవడం షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలుపోయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు మార్గశిర షష్టిని సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠిగా పిలుస్తారు పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేసి బాలునితో తప్ప ఇతరులతో చావులేని వరం పొందాడు దీంతో తాను అజయుడునని అమరుడునని వరగర్వంతో ముల్లోకాలను గజగజలాడించగా దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటారు వరమిచ్చిన ఆ పరమశివుని పుత్రుని వల్లే తారకాసురుని మరణం సంభవిస్తుందని శ్రీహరి తెలిపి ఆదిదేవుని వద్దకు వెళ్లి సమస్యను విన్నవించుకోమని సెలవిచ్చారు అంతటా దేవతలు పరమశివుణ్ణి వేడుకోవడంతో సమస్య తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మకు కారకులయ్యారు పురాణగాథల ప్రకారం పరమశివుని దివ్య తేజస్సు వాయుదేవునిలో ప్రవేశించబడి తిరిగి వాయుదేవుడు అగ్నిలో ప్రవేశింపజేశాడు అగ్ని కూడా శివ తేజస్సును తాళలేక గంగానదిలో విడిచిపెట్టగా రుద్రతేజం ప్రవాహంలో వెళ్లి వనంలో చిక్కుకుని ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఓ బాలుడు జన్మించాడు అతడే సుబ్రహ్మణ్యస్వామి కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిని చేశారు కుమారస్వామి తారకాసురుడితో ఆరు రోజుల పాటు భీకర యుద్ధం చేసి వధించాడు లోకాన్ని దేవతలను కాపాడి అందరి మన్ననలు పొందిన సుబ్రహ్మణ్య స్వామి దేవసేనాపతిగా కీర్తింపబడ్డారు జాతకంలో కాల సర్పదోషం దోషం ఉన్నవారు కుజ రాహు కేతు దశలు నడుస్తున్నవారు కుజదోషం ఉన్నవారు సంతానం లేని వారు వివాహం కానివారు దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారాలతో అర్చించడం వల్ల సత్ఫలితాలు పొందుతారని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు సంతాన భాగ్యానికి నోచుకొని స్త్రీ పురుషులు ఈ రోజున సర్ప పూజలు చేసి సంతానం కోసం విజయాల కోసం స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠినాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు సర్ప పూజలు తాంత్రిక పూజలు చేసేవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పువ్వులు పండ్లు పడగల రూపాల వంటివి అక్కడ సమర్పిస్తారు బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుణ్ణి ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి విజయ ప్రాప్తి వ్యాధి నివారణ సంతాన లాభం భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపజేస్తాడు సుబ్రహ్మణ్య స్వామి శరవణ భవ అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది మరి ఏ రోజు జరుపుకోవాలంటే తిది ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై రెండు సోమవారం సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై ఇరవై తొమ్మిది నవంబర్ మంగళవారం సాయంత్రం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది షష్ఠి పూజ నవంబర్ ఇరవై తొమ్మిదిన జరుపుకోవాలి అయితే ఈ రోజు ఉదయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మంచి గడియలు ఉన్నాయి శాస్త్రాల ప్రకారం నవంబర్ ఇరవై తొమ్మిదిన జరుపుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి